పిల్లలు కవితలు రాస్తున్నారా? తెలుగులోనే రాయక్కర్లేదు, ఇంగ్లీష్లో రాయండి, హిందీలో రాయండి. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో రాయండి. మీకు ఏది ఫ్లూయెంట్గా అనిపిస్తే, ఏది రాయగలం అనిపించినప్పుడు అందులోనే రాయండి. ఇప్పుడు చూడండి, చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, ఐసో బ్లూ, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పాపని, ఒక ముద్దు గుమ్మని వర్ణిస్తున్నారన్నమాట. ఇలాగా అంత బాగున్న నీ పెద్ద వేళ్ళు ఇలాగ ఉన్నాయి, నీ బుగ్గలు ఇలా ఉన్నాయి, నీ గడ్డం ఇలా ఉంది, నువ్వు నీ కళ్ళు ఇలాగ ఉన్నాయి, అలాగని చెప్పేసి ఇంత బాగున్నావు నువ్వు టీచర్స్ పెట్టవా అని, అంటే టీచర్ తాలూకా ప్రియమైన పిల్లవా అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ వర్ణిస్తూ లాస్ట్కి ఒక మాట అంటే ఏంటంటే అట్లా కంక్లూజన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక కవిత అన్నప్పుడు అది దాని కంక్లూజన్ ఇవ్వాలి. మొదలు పెట్టడం ఎలాగ ఉండాలో, లాస్ట్కి అది నువ్వు ఎన్ని వైపులు తిరుగు, లాస్ట్కి ఒక కంక్లూజన్ ఇవ్వాలి. దానికి కవితనండి, కథనండి, ఒక పోయమ్ అనండి, ఏదనండి, ఒక పాట అనండి, దానికి కూడా ఒక కంక్లూజన్ ఇవ్వాలి. అలాగా అలాగ ఇస్తేనే కానీ ఇప్పుడు దానికి ఎందుకు రాసాము, దేని మీద రాసాము అన్నది ఒక విషయం తెలుస్తుంది పై వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక సొసైటీ గురించి రాస్తారు, సొసైటీలో జరుగుతున్న అన్యాయాల గురించి రాస్తారు, రాసేటప్పుడు కూడాను మీరు దాన్ని విడమర్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పగలగాలి. అది ఆ కవితలో ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్ద విషయం చెప్తున్నానని కాదు, అలా రాయిగా 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 మీకు అలవాటు అవుతుంది. అందువల్ల నేను చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్న విషయాలే రేపు చిన్న చిన్న కవులే రేపు పెద్ద కవులుగా మారుతారు. ఇప్పుడు సినిమాలకు రాసిన వాళ్ళు చిన్నవాళ్ళే మొదట, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా. అలాగే చూడండి సినిమాలకి ఎంతమంది రాస్తున్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, ఎంతోమంది రాస్తున్నారు. అలాగే వాళ్ళు సినిమాలకి రాస్తున్న వాళ్ళు ఆ పాటలు విని అవి విని మనం ఎంత పరవశించిపోతున్నాం. అలాగే రాయడానికి ప్రయత్నించండి. అంటే ఒక్క రాయడంలోనే లేదు, డ్యాన్స్ నేర్చుకోండి, రాయండి, పాటలు పాడండి, ఏదైనా ఒకటి చేయండి. పిల్లలకి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు అదర్ యాక్టివిటీస్లో ఉంటేనే మీ స్టడీస్ మీ బ్రెయిన్ షైన్ అవుతుంది, మీ స్టడీస్ బాగుంటాయి. మీకు నాకు నిజంగా మీకు అర్థం కావట్లేదేమో కానీ మా అమ్మాయి, నేను చెప్తున్నాను అంటే ఎయిత్ వరకు అంటే చిన్న చిన్న డ్యాన్సులు చిన్నప్పుడు నేర్చుకుంది, తర్వాత సరైన మాస్టర్ లాగా నేను మానించేసాను. ఆ తర్వాత ఇంకో మాస్టర్ ఏమో ఆంధ్ర నుండి వచ్చారు, విజయవాడ నుండి, అతను డ్యాన్స్ నేర్పించారు. సో ఈ అమ్మాయి ఎయిత్ వరకు కొంచెం డల్గానే ఉండేది చదువులో కూడా. ఎప్పుడైతే నేను డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేశాను, అటువైపు ఆ డ్యాన్స్ నేర్చుకుంటూ ఇటువైపు ఈ స్టడీస్లో కూడా షైన్ అయింది. సో దట్స్ వై నేను చెప్తుంది ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి, చిన్న చిన్న ఏవైనా ఒక టాలెంట్ని మీరు అలవర్చుకోండి, చేయడానికి ప్రయత్నించండి. ఇంతేనా?